అందరికీ నమస్కారం బ్రైటీస్ కిచెన్ కి స్వాగతం ఈరోజు మన కిచెన్ లో మనం ఎంతో రుచిగా మరియు చాలా ఈజీగా ఉండే రెసిపీ ఒకటి తయారు చేసుకోబోతున్నాం అదేంటంటే ఆలూ కే కబాబ్ లేదా ఆలూ టిక్కీ ఆలూతో కబాబ్ చేసుకుంటూ ఉంటాం కదా మనం అది కానీ లేదా దీన్నే టిక్కీ అని కూడా పిలుస్తూ ఉంటారు రకరకాలుగా పిలుస్తూ ఉంటారు చేసే విధానం ఒకటే ఆ డిష్ని మనం ఇవాళ మన కిచెన్లో తయారు చేసుకోబోతున్నాం ఇది నార్త్ ఇండియన్ డిష్ అయినప్పటికీ కాస్త మన సదరన్ స్పైసెస్ని యాడ్ చేసుకొని కాస్త స్పైసీగా తయారు చేసుకుందాం ముందుగా కావలసిన పదార్థాలను ఒకసారి చూసేద్దాం ఇక్కడ నేను 4 ఉడకబెట్టిన ఆలూలను తీసుకుంటున్నాను మన ఆలూ కబాబ్కి స్పైసీనెస్ యాడ్ చేయడానికి ఇక్కడ కొన్ని పదార్థాలను తీసుకుంటున్నాను అవేంటంటే ముందుగా ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా సన్నగా చాప్ చేసుకున్నాను అదేవిధంగా కొత్తిమీరను కొద్దిగా తీసుకున్నాను పుదీనాను కూడా సన్నగా తరుక్కున్నాను వీటితో పాటు 2 గ్రీన్ చిల్లీ 2 రెడ్ చిల్లీలను కూడా సన్నగా తరుక్కున్నాను మరియు అల్లం ముక్కని గ్రేట్ చేసుకున్నాను అలాగే రుచికి తగినంత సాల్ట్ని కూడా తీసుకుంటున్నాను ఇప్పుడు మన కబాబ్కి రియల్ స్పైసెస్ని యాడ్ చేద్దాం అవేంటంటే 1/2 టేబుల్ స్పూన్ పసుపు 1/2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అదేవిధంగా 1/2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్ ఒరిగానో ఉంటే వేసుకోండి ఇది ఆప్షనలే 1/2 టేబుల్ స్పూన్ ధనియాల్ని క్రష్ చేసి ఉంచుకున్నాను అదేవిధంగా 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా తీసుకుంటున్నాను వీటితో పాటు కాస్త నిమ్మపండును కూడా తీసుకుంటున్నాను బ్రెడ్ క్రమ్స్ని 1 కప్ తీసుకుంటున్నాను ఇవి మీకు అవైలబిలిటీలో లేకపోతే మీరు బ్రెడ్ని మిక్సీ జార్లో కూడా వేసుకొని కొట్టుకోవచ్చు కార్న్ ఫ్లోర్ని 3 టేబుల్ స్పూన్లు తీసుకుంటున్నాను దీంతో పాటు రైస్ ఫ్లోర్ని కూడా 1 టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను మరింత క్రిస్పీగా రావడానికి 2 టేబుల్ స్పూన్ల మైదాను కూడా తీసుకుంటున్నాను ఇది మనకు కబాబ్లకి కోటింగ్ ఇవ్వడానికి దీన్ని లూజ్గా బ్యాటర్ లాగా తయారు చేసుకుంటాం ముందుగా మనం ఆలూలన్నీ బాగా మ్యాష్ చేసుకోవాలి ఎటువంటి లంప్స్ లేకుండా అది మీరు హ్యాండ్ మ్యాషర్తో అయినా చేసుకోవచ్చు లేదా మన చేతితో కూడా చేసుకోవచ్చు ఈ విధంగా ఎటువంటి లంప్స్ లేకుండా మనం మెత్తగా చేసుకోవాలి ఈ ఆలూలోకి ఇప్పుడు మనం 4 టేబుల్ స్పూన్ల బ్రెడ్ క్రమ్స్ని కూడా యాడ్ చేయాలి అలాగే తరిగి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా మెరుపు మరియు మసాలాలన్నింటినీ యాడ్ చేయాలి కార్న్ ఫ్లోర్ మరియు రైస్ ఫ్లోర్ను కూడా యాడ్ చేసి బాగా మెత్తగా మిక్స్ చేసుకోవాలి అలాగే సాల్ట్ మరియు స్పైసెస్ని అన్నింటినీ యాడ్ చేసుకోవాలి హాఫ్ బద్ద నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఈ మిశ్రమాన్నంతా ఈ విధంగా మెత్తని డౌలాగా తయారు చేసుకొని కాసేపు పక్కన ఉంచేసుకుందాం ఇప్పుడు మనం తయారు చేసుకోబోయే కబాబ్లను డిప్ చేసుకోవడానికి మైదాని కాస్త లూజ్గా తయారు చేసుకుందాం ఇందులో నేను కాస్త సాల్ట్ని మరియు 1/2 కప్ దాకా వాటర్ని కలిపి ఈ విధంగా మైదాని లూజ్గా తయారు చేసుకుంటున్నాను ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇప్పుడు కబాబ్లను తయారు చేసుకోవడానికి ముందుగా అరచేతిలో కాస్త నూనెను రాసుకొని కాస్త పిండిని తీసుకొని ఈ విధంగా రౌండ్గా ఒత్తుకుంటూ మనం పక్కన ఉంచేసుకుందాం కబాబ్లు అన్నింటినీ తయారు చేసుకున్నాకనే మనం కుకింగ్ ప్రాసెస్లోకి ఎంటర్ అవుదాం కబాబ్స్ అన్నింటినీ మనం రౌండ్ షేప్లో తయారు చేసి ఉంచుకున్నాం ఇప్పుడు వీటిని ఈ విధంగానే మనం డీప్ ఫ్రై చేసుకోవచ్చు లేదంటే ఇప్పుడు మనం నేను చూపించే ప్రాసెస్లో కూడా మీరు ఆలూ టిక్కీని లేదా కబాబ్లని తయారు చేసుకోవచ్చు ఇక్కడ కబాబ్లకి బ్రెడ్ క్రమ్స్తో ఏ విధంగా కోటింగ్ ఇవ్వాలో నేను చూపిస్తున్నాను ముందుగా మన కబాబ్లని మైదా బ్యాటర్లో ఈ విధంగా డిప్ చేసుకొని తర్వాత దీన్ని బ్రెడ్ క్రమ్స్లో 2 వైపులా తిప్పి బ్రెడ్ క్రమ్స్ని బాగా కోటింగ్ చేసుకోవాలి అన్నింటిని తయారు చేసుకున్న తర్వాతనే డీప్ ఫ్రై ప్రాసెస్లోకి ఎంటర్ అవుదాం ఇక్కడ మన కబాబ్లు రెడీ అయిపోయాయి ఇప్పుడు మనం వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం మీడియం ఫ్లేమ్ మీద చేసుకుందాం రమదాన్ సీజన్ కూడా వచ్చేసింది రమదాన్ సీజన్లో ఈ మంచి ప్రోటీన్ అవసరం కాబట్టి ఇవి ఈవినింగ్ స్నాక్గా కానీ లేదా ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా కూడా తీసుకోవచ్చు సో పర్ఫెక్ట్ రెసిపీ ఇది మనకు ప్రోటీన్స్ అందడానికి
ఫాస్టింగ్ ఉన్న వాళ్ళందరికీ హై ప్రోటీన్స్ని రిచ్ ప్రోటీన్స్ని అందిస్తుంది మన ఈ ఆలూ కబాబ్. మన కిచెన్లో ఉన్న వస్తువులతోనే చాలా ఈజీగా తయారు చేసుకునే ప్రాసెస్ నేను ఇక్కడ చూపించాను. మీ అందరికీ ఈ రెసిపీ నచ్చిందని నేను భావిస్తున్నాను. వీటిని రెండు వైపులా పర్ఫెక్ట్గా ఫ్రై చేసుకోవడానికి మనకు 7 నుండి 8 నిమిషాల సమయం పడుతుంది అంతే. మీడియం ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకుంటే రెస్టారెంట్ స్టైల్కి ఏమాత్రం తగ్గకుండా మన డిష్ టెక్స్చర్ వస్తుంది. స్పైసెస్ని బాగానే యాడ్ చేసాం కాబట్టి మన సదరన్ టేస్ట్కి చాలా బాగా సూట్ అవుతుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్స్ బాక్స్లో తెలియచేయండి. ఒకవేళ నా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.